₹72,000 డిఫరెంట్ పీరియడ్ ఇస్తారు డబ్బులు. మీరు తక్కువ చెప్తే మాత్రం తక్కువ పీరియడ్ కడతారు. హాలిడేస్ వస్తే అందరేమో కొంచెం సంతోషపడతా ఉంటే, హాలిడేస్ వచ్చినంటే గుండెలలో రైలు పరిగెత్తే వాళ్ళు ఎవరంటే గెస్ట్ లెక్చరర్లు. దయచేసి ఈ విషయంలో, ఈ విషయంలో మనం ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఆలోచన చేసి 12 నెలల జీతం ఇవ్వాలని చెప్పి కోరుతున్నా దక్ష. ఆటోమేటిక్గా ఎందుకంటే 50 ఏళ్ళు కూడా దాటినాయి వాళ్ళ ఏజ్. వాళ్ళు మళ్ళీ ఉద్యోగానికి పోలేరు మీకు తెలుసు. 40 తెలంగాణ ఉద్యమం వల్ల నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ అవకాశం దూరం చేద్దని చెప్పి 45 ఇయర్స్ దాకా కూడా మనం పెడతా ఉన్నాం. కానీ 45 సంవత్సరాలు దాటిన వాళ్లకు మళ్ళీ ఒక ఉద్యోగం చూసుకునే ఆస్కారం లేదు కాబట్టి, అలాంటి గెస్ట్ లెక్చరర్లు కొద్ది మందే ఉన్నారు కాబట్టి వాళ్ళకు మానవత కొనలో మన వాళ్ళను రెన్యువల్ చేయడం ఒకటి, వాళ్ళకు జీతాలు 12 నెలల పాటు జీతాలు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతుంది అధ్యక్ష. అదేవిధంగా అదే స్కూళ్ళలో పనిచేస్తారు ముఖ్యమంత్రి గారికి చేస్తారు అధ్యక్ష. ఆ స్కూళ్ళల్లో కంటింజెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తారు అధ్యక్ష. ఆ కంటింజెంట్ ఎంప్లాయీస్ గత 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వాళ్ళ జీతం నెలకు కేవలం 1625 రూపాయలు మాత్రమే అధ్యక్ష. మనమే తెలంగాణ వచ్చిన తర్వాత కొద్ది మందిని కొద్ది ఎక్కడి వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి వాళ్ళకు 4000 రూపాయలు జీతం పెంచినాం అధ్యక్ష. కొద్ది మందికేమో 4000 రూపాయలు జీతం పెంచినాం, కొద్ది మందికేమో ఇంకా 1625 రూపాయలే ఉంది కాబట్టి దయచేసి ఈ 1625 రూపాయలని కనీసం ఒక 8000 రూపాయలు 4000 రూపాయలకు 1625 రూపాయలకు ఒక 8000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. వాళ్ళు మల్టీపర్పస్ వర్కర్ లాగా కూడా పనిచేసే ఆస్కారం ఉంది. మీరు స్కావెంజర్స్ని తీసేసిన స్కూళ్ళలో స్కావెంజర్స్ని తీసేసిన కాబట్టి వీళ్ళు కనుక మల్టీపర్పస్ పెట్టుకుంటే ఈ 2 పర్పస్ నెరవేర్చే ఆస్కారం ఉంది. వాళ్ళకు ఒకవేళ స్కావెంజర్స్ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుంటే మంచిదని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం అధ్యక్ష. సంతోషం అధ్యక్ష. కానీ ఏ హాస్పిటల్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకున్నామో ఆ హాస్పిటల్లో ఇప్పటికి కూడా కనీసం ఎక్విప్మెంట్ లేదు. మన మంత్రి గారు చెప్పిన ఈ ఎక్విప్మెంట్ అని ఇవ్వమని చెప్పండి. ఎక్కడెక్కడన్నా డాక్టర్లు ఎక్స్ట్రా ఉంటే డిప్యూటేషన్ అని ఇచ్చి, ఎందుకంటే 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఏ హాస్పిటల్ అయితే 100 పడకల హాస్పిటల్గా 50 పడకల హాస్పిటల్గా చేసుకున్నామో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకు టెంపరీ స్టాఫ్ని ప్రొవైడ్ చేసి వాళ్ళ హాస్పిటల్కి మనకు కొంత ఎక్విప్మెంట్ అనేది ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మొన్న కూడా చెప్పిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి సెకండ్ ఏఎన్ఎం ఫస్ట్ ఏఎన్ఎం, అసలు ఏఎన్ఎంకు ఈఎన్ఎంకు క్వాలిటీ ఎడ్యుకేషన్లపై తేడా లేదు, డ్యూటీలో తేడా లేదు వాళ్ళకు. కానీ ఎందుకో కానీ అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆనాటి స్కీముల వల్ల అల్ల రిక్రూట్మెంట్ అని చెప్పేసి సెకండ్ ఏఎన్ఎంలుగా వాళ్ళు 20-25 సంవత్సరాలు పనిచేస్తున్నారు. వాళ్ళకు సమాన పనికి సమాన వేతనమి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దయచేసి దాని మీద కొంత ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ హాస్పిటల్లో అధ్యక్ష కొన్ని వేల మంది ఈవెన్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా, పర్మనెంట్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉంటాయి అధ్యక్ష. కానీ ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఏమైతే అధ్యక్ష అంటే 4 నెలలకోసారో 6 నెలలకోసారో డబ్బులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తే తప్ప వాళ్ళకి జీతాలు వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా కనీసం వీళ్ళు చిన్న ఉద్యోగులు కాబట్టి ప్రతి నెల ఫస్ట్ వీక్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే వేతనాలు ఇస్తున్నామో ఆ 12,000 ఆ 15,000 రూపాయలు ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తమని విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. రెండోది దాంట్లో ఇంకొక బాధాకరమైనది ఏంటంటే ఆ అవుట్సోర్సింగ్ యజమాని ఎవరైతే ఉంటారో, ఏజెన్సీ ఎవరైతే ఉంటారో కోపం రాగానే తీసేస్తారు అధ్యక్ష. అటు తీసేయడం వల్ల వాళ్ళు మళ్ళా రోడ్ల మీద పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళని తీసే ఏ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మారినప్పటికి కూడా ఎవరైతే హాస్పిటల్లో పనిచేస్తున్నారో స్కూల్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఐసీసీగా కొనసాగేటట్టుగా మనం నియంత్రణ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్లో అక్కడక్కడ ఏ డబ్బులు అయితే వసూలు చేస్తున్నాయో ఆ డబ్బులు వసూలు చేయకుండా నియంత్రణ పెట్టాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష రాజేంద్ర గారు 20 మినిట్స్ పైన అయింది, ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, సింగరేణి వారికి ఉన్న అనుభవం చాలాసార్లు చెప్పిండ్రు. వారు ఆస్ట్రేలియాలో మైనింగ్ చేస్తాం, మొజాంబిక్లో పోయి మైనింగ్ చేస్తామని వారు చెప్పినారు. నేను ఒకటే అంటున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ 63,000 మంది కార్మికులు ఉండే, ఇవాళ 43,000 మంది కార్మికులకు పోయింది. ఈవెన్ తెలంగాణలో కూడా ఇవాళ సింగరేణి అనుభవం, సింగరేణి ఎక్విప్మెంట్,
సింగర్ అయినటువంటి మ్యాన్ పవర్ ఎంత శక్తివంతమైందో వారే చెప్పారు. నేను ఒకటే కోరుతున్నా, ఆ ఇవాళ అనేక రకాల పిల్లలు చదువుకొని నిరుద్యోగ బిడ్డలుగా ఉన్నారు. మీకు తెలుసు, వారు కూడా తెలుసు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఎంత గ్యారంటీ ఉంటుందో, ఎంత జీతం వస్తుందో, ఈ అవసరంలో పనిచేసే వాళ్లకు ఏ భద్రత ఉంటుందో, ఎంత జీతం వస్తుందో మీకు తెలుసు అధ్యక్ష. ఇవాళ సింగరేణిలో ఒకనాడు 10,000 మంది ఉన్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 30,000 మందికి పెరిగింది. 30,000 మందికి పెరిగింది. ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియదు, ఎంత జీతం వస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. నేను ఒకటే, ఇవాళ సింగరేణి మళ్ళీ 1,20,000 మందితో కలకలాడిన సింగరేణి అని చెప్పి చెప్పిందో, ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి దీని మీద కొంత మనం పనిచేస్తే కనుక మళ్ళీ పూర్వవైభవం వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి అవుట్సోర్సింగ్ పెరగడం కాదు, ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇవ్వడం కాదు, సింగరేణే తన కాలం మీద నిలబడేటువంటి శక్తి ఉన్నది కాబట్టి మళ్ళీ పూర్వవైభవం సంతరించుకున్నట్టుగా దానికి ప్లాన్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఓకే, రాజేంద్ర గారు చెప్పాను, 3-4 సార్లు చెప్పాను తమరికి కన్క్లూడ్ చేయమని, ప్లీజ్ కన్క్లూడ్. అధ్యక్ష, ఆర్టీసీ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, సంతోషం. కానీ వాళ్ళకు ఒక 2 PRCలు రావాల్సి ఉన్నాయి. అదేవిధంగా వాళ్లకు కోఆపరేటివ్ సొసైటీ కింద ఉన్నటువంటి 1,075 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది, 1,250 కోట్ల రూపాయలు పిఎఫ్ వాళ్ళకు బాకీ ఉన్నది. అట్లనే చిన్న చిన్న అందులో కూడా ఆ ఆర్టీసీలో కూడా టెంపరీ బేస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష, 20-22 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. కొంత ఈ గార్డ్స్ లెక్క, ఆడ కాపలాదారుల లెక్క ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా తప్పకుండా కొంత ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ భూముల విషయంలో అధ్యక్ష, సరే 3 ఎకరాల భూమి పక్కన పెట్టండి, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఆ భూములన్నీ కూడా ఎప్పుడో 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఏ అసైనడ్ చేపడ్డాయో అవన్నీ రకరకాల కారణాల వల్ల తీసుకున్న అధ్యక్ష. ఇప్పటికే 5,800 ఎకరాల భూములు తీసుకున్న అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఇచ్చిన హామీ ఏంటంటే దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు 20 ఏళ్లకో 30 ఏళ్లకో అమ్ముకునే వెసులుబాటు కావాలి, వాళ్ళు కూడా గొప్పగా కావాలని చెప్పి చెప్పింది. నేను అంటున్నా, మీరు ఆ మాట ఈ సభలో చెప్పున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆ దళితులకు ఇచ్చిన భూముల మీద ఇవాళ రకరకాల ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ భూములు గుంజుకుంటున్నటువంటి చర్చ అవుతుందో అది మంచిది కాదు అధ్యక్ష. ఇవాళ దళిత జాతి మీకు తెలుసు బాధలో ఉన్నటువంటి జాతి కాబట్టి, ఇంకా మనం ఇప్పుడు అసైన్మెంట్ భూములు ఇచ్చేటువంటి స్థాయిలో లేము, భూములు కొనిచ్చేటువంటి ఆస్కారం కూడా లేదు కాబట్టి వాళ్ళ గతంలో ఉన్న భూములైనా కాపాడడానికి వాళ్ళ పూర్తి హక్కులు కల్పించడానికి తమరు ఒక మానవతత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ భూముల అమ్మకం మీద కూడా సరే అనేక రకాల బాధలు ఉంటాయి. భూముల అమ్మకం మీద గతంలో మీరే ఒక నిర్ణయం తీసుకున్నారు, భూములు అమ్ముకోకూడదు, భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉంటుందని చెప్పిండ్రు. నేను అన్నాడు కేటీ రామారావు గారు, మేము ఉద్యమం చేసినాం అధ్యక్ష, భూములు అమ్మకూడదని చెప్పి ఉద్యమాలు చేసినాం. దయచేసి ఈ ప్రభుత్వ భూములు ఇవాళ అమ్మడంలో కొంత మరొకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పేదవాళ్ళకి ఇవాళకి కూడా మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ బయట ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు మనం ఇవ్వలేదు. కనీసం ఇళ్ల స్థలాలను ఇచ్చే ప్రయత్నం చేయండి. మన ఒక బడంగపేట అనే ఊరుంది అధ్యక్ష, సబితా ఇంద్రెడ్డి గారు కాన్షియస్ అధ్యక్ష, వాళ్ళు 70 ఏళ్ళుగా భూముల మీద జీవిస్తూ ఉంది అధ్యక్ష. ఆ భూములకి వీళ్ళకు పట్టా పాస్ పుస్తకాలు లేవని చెప్పి అధ్యక్ష ధన్యవాదాలు తమరికి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సొంత రాష్ట్రంలో సాధించిన పురోగతిపై స్వల్పకాలిక చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమైంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ప్రతి పోరాట రూపం ఆనాడు వినూత్నం, ప్రతి కార్యక్రమ స్వరూపం అధ్యక్ష. కంక్లూడ్ చేయండి, 25 మినిట్స్ అధ్యక్ష. నేను ఒకటి అంటే, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు దగ్గర రావు అధ్యక్ష, మాలాంటి వల్ల మాట్లాడితేనే దాన్ని రెక్టిఫై చేసుకునే ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడు తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఇవాళ 85% వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్తూ ఉంటారు. దళిత బంధు ఇచ్చినాం మనం. నేను మళ్ళొకసారి సూచన చేస్తున్నా, మనం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే
అది గ్రౌండ్లోకి పోయిన తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని సవరించుకోవాల్సిన అక్కర్ లేదు. దళిత బంధు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి ఉండాలి. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇస్తాం మేము, ఉద్యోగం కూడా ఇస్తాం, ఇది మంచిది కాదు అధ్యక్ష. ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్నా, ఏ దళిత జాతిలో పేదవాళ్ళు అవుతున్నారో వాళ్ళకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలి. ఎందుకంటే 15 లక్షల రూపాయలు చొప్పున ఒక కుటుంబానికి 17 లక్షల కుటుంబాలకు ఇవ్వాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి సాధ్యం కానటువంటి అంశం కాబట్టి దయచేసి దీంట్లో చేర్పులు మార్పులు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది గిరిజన బంధు కూడా ఇస్తానని చెప్పి మునుగోడు ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. ఈ గిరిజన బంధు అయినా కనీసం పేదవాళ్లకు ఏం గైడ్లైన్స్ ప్రకారం ఇస్తారో అని చెప్పి కోరుతా ఉన్నా. మూడో అంశం అధ్యక్ష, బీసీలకు కూడా మనం 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పిండు. నేను అడుగుతున్న అందులో కూడా కొద్ది మంది మాత్రమే సంచార జాతులు లేకపోతే ఎంబీసీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇవాళ ఎవరెవరికైతే పేదరికానికి కులంతో సంబంధం లేదు కాబట్టి 132 కులాలు ఉన్నటువంటి ఉన్న రాష్ట్రం కాబట్టి ఏ ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా ఎవరు పేదవాళ్ళు ఉంటారో నిజమైన పేదవాళ్లకు గతంలో 51,000 రూపాయలు ఇచ్చినాం, 50,000 రూపాయలు ఇచ్చినాం, 1 లక్ష రూపాయలు ఇప్పుడు ఇస్తామని చెప్పినా కాబట్టి ఇవాళ మీరు ఆ కులాల పేదవాళ్ళకు కూడా 1 లక్ష రూపాయలు చొప్పున అరుణైన వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ దళిత పాపులేషన్ కూడా 17% అధ్యక్ష, దళితుల పాపులేషన్ రాష్ట్రం 17% అధ్యక్ష. మీరు ఓకే ప్లీజ్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సొంత రాష్ట్రంలో సాధించిన పురోగతిపై స్వల్పకాలిక చర్చలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు తమకు ధన్యవాదాలు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమైంది తెలంగాణ ఉద్యమం. ప్రతి పోరాట రూపం వినూత్నం, ప్రతి కార్యక్రమ స్వరూపం సంచలనాల కేంద్రం అధ్యక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ఆనాడు సమైక్య రాష్ట్రం. ఇవాళ ఏ దళిత జాతి 17% ఉందో వాళ్లకు ఒక్క మంత్రి పదవి అధ్యక్ష అయితే నా మాలాలి కదా, మాదిగానే పదవి కాదు. ముఖ్యమంత్రి గారు ఎవరికి ఆకలి ఉందో ఎవరికి అవసరం ఉందో వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉండాలని చెప్పిన వ్యక్తి కాబట్టి ఇవాళ ఉప ముఖ్యమంత్రి పోయింది కానీ కనీసం దళితులకి మాదిగా లేదా మాలనే పద్ధతి కాకుండా ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ పీఆర్సీ విషయంలో అధ్యక్ష, ఇవాళ ఆగస్టు వస్తే మళ్ళీ పీఆర్సీ ఇవ్వాలి, ఇంతవరకు కమిటీ లేదు. ఉద్యోగులందరికీ కూడా ఇవాళ పీఆర్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ పీఆర్సీని వెంటనే వేసి వాళ్ళందరికీ కూడా అమలు చేయడమే కాకుండా పాతగా పీఆర్సీ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష రాజేందర్ గారు ఎన్నిసార్లు చెప్పారండి, హౌ మెనీ టైమ్స్? 10 సార్లు చెప్తే ఇప్పటికి నేను అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ డిఎస్సీ 2008 ప్లీజ్ కంక్లూడ్. ఆల్రెడీ సుప్రీం కోర్టు, హైకోర్టు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కంక్లూడ్ సార్. డిఎస్సీ 2008 ఆ టీచర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకున్నది, మన దగ్గర మాత్రం తీసుకోవాలి అధ్యక్ష. వాళ్ళని తప్పకుండా ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా కోరుతా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రేషన్ కార్డు, అధ్యక్ష రేషన్ కార్డు మన తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడి పైన తమకు తెలుసు రేషన్ కార్డు లేక, రేషన్ కార్డు లేదని దళిత బంధు రావట్లేదు హుజూరాబాద్లో, రేషన్ కార్డు తక్షణం ఇవ్వాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. రెండవ అధ్యక్ష చివరికి అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ల గురించి 291,000 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసి ఇవాళ కట్టిన ఎన్ని ఇచ్చిన ఎన్నో లెక్కలు ఇప్పటికే ఉన్నాయి కాబట్టి పేదవాడికి అవసరమైనది గూడే కాబట్టి ఇవాళ ఆ డబుల్ బెడ్రూమ్లు 291,000 కట్టించడం ఒకటి, ఎవరి జాగాలలో వాళ్లకు గతంలో 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, మళ్ళీ 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ధరలు పెరిగినాయా తగ్గినాయా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. వాళ్లకు నిజంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తే ఆ పాత 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు తప్పకుండా ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఇవాళ మరి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే ఉన్న కాడ ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గతంలో మేము అందరం ఉన్నాం, మాకు ఎప్పుడు ఇబ్బందులు లేవు, కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. ఏకపక్ష నిర్ణయాలు మంచిది కాదు, మమ్మల్ని అగౌరవపరచడం అంటే ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు, మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం అంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఇన్సల్ట్ చేసినట్టు కాబట్టి దయచేసి
అట్లాంటి వాడి జరగకుండా చూడండి. తమరికి నేను అనేక సార్లు విజ్ఞప్తి చేసిన ఒక రూమియో అని చెప్పిన ఇస్తలేరు మీరు. ఇంకా మూడు నెలలు ఉందా నాలుగు నెలలు పక్క పెట్టి ఒక రూమియో అంటే కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎంత అన్యాయం ఉండదు అధ్యక్ష. మేము ఒక నిజాం క్లబ్కి పోయి ఉండాలి అధ్యక్ష, నిజాం క్లబ్లో ఉండే అధ్యక్ష. తమరికి రెండుసార్లు ఫోన్ చేసినాం, దయచేసి సభలు అయిపోవచ్చు కానీ కనీసం రాబోయే కాలంలోనైనా ఒక రూమ్ అలకడి చేసే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కూడా ఒకే శాసనసభ్యులుగా ఎంటర్ అయింది, గుర్తుపెట్టుకోండి. మేము ఏడు మంది శాసనసభ్యులు ఉండము అధ్యక్ష. మమ్మల్ని కూడా కట్టినే మీరు పట్టమని పది లేదని చెప్పి ఇన్సల్ చేసి చేయొచ్చు. ఎంతమంది ఎమ్మెల్యే ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష. ఆ ఎమ్మెల్యేకి గౌరవం కానీ ఆ ఎమ్మెల్యేని మనం మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసుకోవడం కానీ అది మీ బాధ్యతగా ఉంటుందని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అనేక మంది ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఎప్పుడు కూడా ఇవాళ అధికారం ఎప్పుడు కూడా శాసనం కాదు అధ్యక్ష. మనం చూస్తూ ఉంటాం ఇవాళ ఉన్నోళ్ళు రేపు పోతారు. ముఖ్యమంత్రి గారు అంటారు ఎప్పుడు వెయ్యేళ్ళ కోసం ఎవరు రాలే, వెయ్యేళ్ళ కోసం ఎవరు రాలే అధ్యక్ష. వందేళ్ళ కోసం వచ్చినాం, వచ్చినప్పుడు పది మంది మెచ్చే పద్ధతిలో ఉండాలి తప్ప పలాని కాలంలో ఇట్లా ఉందనేటువంటి పరిస్థితి రాకూడదు. మీరు రిస్క్లోకి రావాలని చెప్పి, మీరు రిస్క్లోకి రావాలని చెప్పి కోరుతా ఉన్నా. మీరు ఇక్కడ ఒక ఆదేశం ఇస్తారు, అక్కడ పది రకాల ఇంప్లిమెంట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ప్రోటోకాల్స్ లేవు, మర్యాద లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ నేనేం పర్సనల్ బాధపడుతున్నాను కానీ వ్యవస్థకు మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో స్పీకర్గా మీరు దృష్టి పెట్టి మా హక్కులు కాపాడంలో మా ఆత్మగౌరవాన్ని కాపాడంలో మీరు తప్పకుండా రిస్క్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ వారి దృష్టికి రాకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టుకొని ఇట్లాంటి అన్ని కూడా ఎలిమినేట్ చేయాలని జరగకుండా చూడాలని చెప్పి తమ దారిని విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. బాలకృష్ణ గారు,